హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. ఈరోజు మనం ఒక కొత్త విషయం గురించి నేర్చుకుందాం. ఈ విషయం చాలామంది ఆడవాళ్లకు ఉపయోగపడేది. నార్త్ ఈస్ట్ ఈశాన్యంలో ఆడవాళ్ళు పడుకుంటే ఏమవుతుంది అనే విషయాల గురించి ఈరోజు నేర్చుకుందాం. ఒకసారి బోర్డు అబ్జర్వ్ చేయండి. ఇది మనకు సంబంధించిన ఇల్లు. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. ఇందులో ఆడవాళ్ళు ఒకవేళ ఈశాన్యంలో పడుకున్నారు, ఒక 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు పడుకున్నారు, ఇది జలస్థానం. జలస్థానంలో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో పడుకోకూడదు. ఈ ప్రదేశంలో వాస్తు పురుషుని యొక్క తలభాగం కూడా ఇక్కడే ఉంటుంది. ఓకే, సో ఈ ప్రదేశంలో పడుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. ఒకవేళ ఈ ప్రదేశంలో అంటే జలస్థానంలో ఆడది అంటేనే ఒక శక్తి. ఇది చాలా ముఖ్యమైన విషయం, ఇది గుర్తుంచుకోండి. ఆడదంటేనే ఒక పెద్ద ఆదిపరాశక్తి అంటారు. న్యాచురల్గానే వీళ్లకు ప్రత్యేకమైన ఒక శక్తి అనేది ఉంటుంది. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆడవాళ్లతో మనం అడిగి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా మంచిది. వాళ్ళు కొన్ని నిర్ణయాలు చెప్పడం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అది జరుగుతుందా లేదా అనే అంశం కూడా చాలా వరకు అబ్జర్వేషన్ ఉంటుంది. కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆడవాళ్లతో సంప్రదించి, అంటే మన ఇంటి ఎవరైతే మహాలక్ష్మి అని కనబడుతుందో భార్య, ఈ భార్యతో కొన్ని నిర్ణయాలు తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా మంచిది. కొన్ని నిర్ణయాలు సొంతంగా మనం తీసుకుంటే అందులో ఫెయిల్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది. కాబట్టి కొన్ని నిర్ణయాలు మన సగభాగమైన పత్ని లేదంటే భార్య వీళ్ళతో సంప్రదించి మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. కానీ నేను ఈరోజు చెప్పే టాపిక్ ఆడవాళ్లకు సంబంధించింది. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేసి వాళ్ళ జీవితాన్ని రక్షించిన వారవుతారు. కాబట్టి వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ స్నేహితులు కావచ్చు, లేదంటే మీకు సంబంధించిన బంధువులు కావచ్చు, వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. ఓకే, ఒకసారి మొత్తం అబ్జర్వ్ చేయండి. ఈశాన్యంలో పడుకుంటే ఏమవుతుంది? ఇది మొట్టమొదటి నియమం. ఈశాన్యంలో జలస్థానం, జలస్థానంలో పడుకోవడం వల్ల ఆడదంటేనే శక్తి. సో ఈ శక్తి ఒకవేళ ఈశాన్యంలో పడుకుంటే ఈమె యొక్క శక్తి అనేది పూర్తిగా నశించిపోతుంది. నశించిపోవడం అంటే ఆమె కెరియర్ మొత్తం నాశనం అయిపోతుంది. దానితో పాటుగా ఆమె హెల్త్ పాడవుతుంది, ఆమె స్టడీస్ పాడవుతాయి. సో ఈ ప్రదేశంలో పడుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. ఒకవేళ ఈ ప్రదేశంలో పడుకున్న అమ్మాయి, అంటే ఇది తల్లివారిని అనుకుందాం, ఒకవేళ తల్లివారు అనేది ఈ ఇంట్లో ఇక్కడ పడుకుంది, ఇక్కడి నుంచి పెళ్ళైన తర్వాత ఇక్కడికి వెళ్ళింది, ఇది వాళ్ళ బెడ్రూమ్ ఇచ్చారు. ఒకవేళ ఈ బెడ్రూమ్ వాళ్ళకి ఇచ్చినట్లయితే, ఎవరైతే ఇక్కడి నుంచి అంటే తల్లివారింటి నుంచి అత్తవారింటికి వెళ్ళి వాయువ్యంలో పడుకుంటే, ఈమె ఖచ్చితంగా ఏదైనా ఒక విషయంలో కొట్లాడి మళ్ళీ తల్లివారింటికి వారానికో 15 రోజులకో వచ్చిపోతూ ఉంటుంది. ఇది ఎట్లా ఉంటుందంటే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. కొత్తగా పెళ్ళైంది, 10 రోజులు కూడా కాలేదు, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటుంది. సో దానికి మీరు నివారించి ఇప్పుడేం పోతావమ్మా అని చెప్పి ఆపితే అది కొట్లాటకు దారితీస్తూ, ఒకవేళ మీరు ఇంకా ఫోర్స్ చేసి అమ్మాయిని కనుక ఆపినట్లయితే అది డైవర్స్ వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ మెయిన్ రీజన్ ఆమె ఈశాన్యంలో పడుకోవడం వల్లనే ఈ సమస్యలు. ఈశాన్యం నుంచి ఇక్కడికి ఎప్పుడు ఎట్టి పరిస్థితులు రాకూడదు. ఒకవేళ దీన్ని మీరు తెగ్గొట్టాలంటే దీనికి సంబంధించి పర్సనల్గా నన్ను కలిస్తే నేను దానికి సంబంధించిన సలహాలు ఇస్తాను. ఇప్పటికైతే మీకు సింపుల్గా చెప్తాను. ఈశాన్యంలో ఒకవేళ అమ్మాయి పడుకున్నట్లయితే ఈ అమ్మాయిని తల్లివారింట్లోనే ఏదో ఎక్కడైనా ఒక ప్లేస్లో మీరు ఒక 1 నెల రోజులు కానీ 45 రోజులు కానీ పడుకోబెట్టి, అప్పుడు
అత్తవారింటికి పంపించడం చాలా మంచిది. ఓకే, ఇది మొట్టమొదటి పాయింట్. దీంతో పాటుగా ఒకవేళ అమ్మాయి తల్లివారింట్లో ఇక్కడే పడుకుంటుంది, అత్తవారింటికి వెళ్ళి సేమ్ ఈశాన్యం రూమే బెడ్రూమ్ వచ్చింది, అప్పుడు ఏమవుతుంది? ఒకవేళ ఈశాన్యం నుంచి ఈశాన్యానికే వెళ్ళినట్లయితే ఈ అమ్మాయి ఇక్కడ ఉంటుంది, కానీ ఇక్కడ సమస్యలు ఏముంటాయి? మళ్ళీ వాటర్ జలస్థానం ఇక్కడ ఉంటే పిల్లలు పుట్టరు. దానికి కారణం ఇంతకు ముందటి వీడియోలో మనం ఆల్రెడీ చూసాం. సో ఇక్కడ ఉంటే పిల్లలు పుట్టరు. ఈ జలస్థానంలో పడుకోవడం వలన శారీరక సుఖం అనేది వీళ్లకు లభించదు. ఒకవేళ ఉన్నా అది నామమాత్రంగానే ఉంటుంది. దానితో పాటుగా వీళ్లకు గర్భం దాల్చడము అనేది జరగదు. ఒకవేళ జరిగినా మళ్ళీ మిస్క్యారేజ్ అయిపోతుంది. ఈ ప్రదేశంలో పడుకునే ఏ భార్యాభర్తలైనా ఏదో ఒక చిన్న విషయం మీద కొట్లాడుతూనే ఉంటారు ఇక్కడ. సో ఇది కూడా ఈ కొట్లాట ఎట్లా ఉంటుందంటే డైవర్స్ వరకు తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ డైవర్స్ తీసుకోరు. ఒకవేళ డైవర్స్ తీసుకున్నా మళ్ళీ నేను వచ్చి చేసుకుంటా ఉంటుందన్నమాట. అది ఈ ప్రదేశం యొక్క గొప్పతనం. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి. దీంతోపాటుగా ఈ ఈశాన్యం రూమ్ ఎట్టి పరిస్థితుల్లో ఆడవాళ్లకు అస్సలే ఇవ్వకూడదు. ఓకే, మగవాళ్ళకు కూడా వద్దు. ఈశాన్యంలో కేవలం పూజకు తప్ప ఇంకా దేనికి ఉపయోగపడదు. మీరు కావాలంటే దీన్ని ఒక ఎంట్రెన్స్ రూమ్, ఓకే, మొత్తం చైర్స్ పెట్టేసేసి ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. దీంతోపాటుగా ఇది ఓన్లీ ఫర్ పూజ. నెక్స్ట్, స్టడీస్ పాడవుతాయి, హెల్త్ పాడవుతుంది, నో స్టే. ఈ రూమ్లో పడుకున్న ఏ ఆడవాళ్ళైనా ఎక్కడికన్నా వెళ్తే అక్కడ అసలు ఉండనే ఉంటారు. రాత్రి ఒకటైనా రెండైనా నేను ఇంటికే వెళ్ళిపోతానని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడే పడుకుంటాను. ఇది కంప్లీట్ మ్యాగ్నెట్ స్థానం. ఈ మ్యాగ్నెట్ స్థానం ఇక్కడున్న వ్యక్తిని ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తీసుకొచ్చేలా చేస్తుంది. కానీ దీని యొక్క కండిషన్ ఏంటంటే మినిమం 2 నుంచి 5 సంవత్సరాలు ఇక్కడ నివసించినట్లయితే ఇది మీకు జరుగుతుంది. ఏదో 10 రోజులు పడుకున్నాము అంటే ఇది జరగదు. మినిమం 2 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్, ఇది మ్యాగ్నెట్ స్థానం ఇది. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. దీంతోపాటుగా ఒకవేళ ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడి పెళ్ళి ఉన్నా ఒకవేళ దగ్గరలో ఉంటే అక్కడ మాత్రం ఉండదు. అక్కడ కూడా ఇమ్మీడియట్లీ మళ్ళీ వచ్చేస్తుంది, రాత్రికి రాత్రి వచ్చేస్తుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కావాలంటే పోతుంది, కానీ రాత్రి మాత్రం ఇంటికి వచ్చేస్తుంది. ఇది అట్లా ఉంటుంది. సో ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పడుకోకూడదు. సో పెళ్ళైన తర్వాత కానీ ఇక్కడ వాళ్ళ బెడ్రూమ్ ఏర్పాటు చేయరాదు. ఒకవేళ గత్యంతరం మాకు లేదు అనుకుంటే, రూమ్ పెద్దగా ఉంటే, లేదంటే చిన్న రూమ్స్ ఉంటే ఈ రూమ్లో పడుకోవడం కొంతవరకు మంచిది. 2 రూమ్స్ 3 రూమ్స్ ఉంటే ఈ ఈశాన్యాన్ని కొంచెం వదిలేసేసి ఇక్కడ పడుకోవడం మంచిది, లేదంటే ఈ విధంగా పడుకోవడం మంచిది. దక్షిణానికి తల పెట్టుకోవచ్చు, లేదంటే పడమరకు తల పెట్టుకోవచ్చు. కంప్లీట్ ఈశాన్యంలో ఎప్పుడూ పడుకోకూడదు. ఇది చాలా ప్రధానమైన విషయం. ఈ విషయం మీ స్నేహితులకు, మీ బంధుమిత్రులకు అందరికీ షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.